हाय फ्रेंड्स, ईरोजु नेनु चूपिंचे रेसीपी टेंपल स्टाइल पुलिहोर। నేను చెప్పిన కొలతల ప్రకారం పులిహోర చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది, నైవేద్యాలకి బాగా ఉపయోగపడుతుంది। ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం। ఒక గ్లాసు బియ్యాన్ని 2 times వాష్ చేసుకొని 2 glasses వాటర్ని కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఉడికించుకున్నాను। అలానే ఒక బౌల్లోకి తీసుకున్నాను, బాగా పొడి పొడిగా వచ్చింది ఆయిల్ వేసి ఉడికించుకున్నందువల్ల। ఒక 50 grams చింతపండుని ఈనలు గింజలు తీసి వాష్ చేసుకొని ఒక్కసారి మునియంత వరకు వేడి నీళ్లు పోసి నానబెట్టి ఉంచాను। ఈ గ్లాసు బియ్యం 1/2 kilo అవుతుంది। 1/2 kilo బియ్యానికి 50 grams చింతపండు సరిపోతుంది। నానబెట్టిన ఈ చింతపండుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఇలా మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని స్పూన్ తో కలుపుకుంటే మనకి పులుసంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది, పిప్పంతా స్ట్రైనర్ లో ఉంటుంది। ఈ విధంగా పులుసు బాగా చిక్కగా రెడీ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 spoon పచ్చి శనగ పప్పుని, 1 spoon మినపగుండ్లని, 1/2 teaspoon మెంతులని యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం సేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దానిలోకి 2 spoons ధనియాలని, 4 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కలుపుతూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి। మొత్తం బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక బౌల్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లారిన ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లా మిక్సీ వేసి ప్రక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 2 tablespoons ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1/2 teaspoon మెంతులని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 5 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి। ఒక్కసారి కలుపుకొని ఒక 10 పచ్చిమిరపకాయలని కడిగి గాట్లు పెట్టి యాడ్ చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు గాట్లు పెట్టినందువల్ల పగలకుండా ఉంటాయి, పులుసు కూడా బాగా పడుతుంది। ఇప్పుడు ఒక 1/2 teaspoon ఇంగువని యాడ్ చేసుకోవాలి। ఇంగువ వల్ల పులిహోరకి ఎంతో టేస్ట్ వస్తుంది। ఇక్కడ నేను చెప్పే కొలతలు మొత్తం కూడా 1/2 kilo బియ్యానికి సరిపోయేలాగా చెప్తున్నాను। 2 రెమ్మలు కరివేపాకును యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుతూ కొంచెం ఫ్రై అవ్వగానే మనం రెడీ చేసుకున్న ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి। అలాగే దానిలోకి 1/2 teaspoon పసుపుని, టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు 1/2 teaspoon బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి। బెల్లాన్ని యాడ్ చేసుకున్నందువల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే గ్యాస్ ట్రబుల్ కూడా లేకుండా ఉంటుంది పులుపు వలన। ఈ మొత్తాన్ని కూడా కలుపుతూ ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని బాగా తుకతుక ఉడికించుకోవాలి। ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। మనకి ఉడికినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది। మనకి చింతపండు ఉప్పు కారాలు అన్నీ కూడా మన టేస్ట్కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఆయిల్ అంతా పైకి తేలింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి దాన్ని చల్లారే లోపల స్టవ్ పైన ఒక చిన్న pan ఉంచి తాలింపుకి దానిలో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 teaspoon ఆవాలని, 1 spoon పచ్చిశనగపప్పు, 1 spoon మినపగుండ్లు, 1 tablespoon వేరుశనగపప్పుని యాడ్ చేసుకోవాలి। ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి। ఈ మొత్తం ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి దించి మనం రెడీ చేసుకున్న అన్నంలోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దానిలోకి
మనం రెడీ చేసుకున్న చల్లార్చిన ఈ చింతపండు పులుసుని కొంచెం ఉంచుకొని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చింతపండు పులుసులో ఉన్నది, ఇప్పుడు అన్నానికి సరిపడా కొంచెం యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసు కొంచెం ఉంచుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని తగ్గితే మరలా కలుపుకోవచ్చు, మిగిలితే మరలా ఇంకోసారికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిలోకి మనము పౌడర్లా మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పంచదార, కొంచెం జీలకర్రని బాగా రెండు చేతుల్లో నలిపి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దానివలన పులిహోరకి మంచి టేస్టు స్మెల్లు చాలా బాగుంటుంది. అలాగే రెండు రెమ్మలు పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పచ్చి కరివేపాకు అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది పులిహోరలోకి. అలాగే కొంచెం కొత్తిమీర కాడలతో సహా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పులిహోర దేముళ్ళకి నైవేద్యాలకి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. టెంపుల్ స్టైల్ పులిహోర మనకి చాలా బాగా రెడీ అయింది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మోర్ వెరైటీస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకి నైవేద్యానికి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయింది. నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.